సార్ మీ ఏదైతే సినీ ప్రయాణం ఉందో ఏ సంవత్సరం మొదలైంది? 1992 జనవరి 11న డైరెక్టర్ గారు కలిసి మమ్మల్ని సంప్రదించారు. ఆ తర్వాత అది 15వ తారీఖు 16వ తారీఖు వరకు రిహార్సల్స్ చేసుకొని మేము సెట్ మీదకి వెళ్ళాం. అప్పట్లో కూడా రిహార్సల్స్ అనేవి రిహార్సల్స్ కంపల్సరీ. ఒక పార్కులో కూర్చొని మొత్తం అందరం అందరూ నటించిన ప్రతి ఒక్కళ్ళును బాగా అందరూ లీనమై మరి చేసాం. చాలా బాగా వచ్చింది. ఇప్పట్లోన ఏవైతే మనకి ఇలాగ చాలా సీరియల్స్ అనేవి ఉన్నాయో చాలా ఛానల్స్, జెమిని, ఈటీవీ, అప్పట్లో దూరదర్శన్ అంటే అంత ఫేమస్. అసలు చాలా ఫేమస్, అది ఒకటే కదా. అంటే అసలు దూరదర్శన్ లోన ఏదైనా సీరియల్ వస్తుంది అని అంటే అప్పట్లోన అసలు మామూలు క్రేజ్ ఉండేది కాదు, అంత ఇదుంది. అద్భుతం అమ్మా, చాలా బాగా ఉంది. ఎందుకని వేరే డిస్టర్బెన్స్ ఏమి ఉండదు జనాలకి. సాయంత్రం వస్తుందంటే వార్తలు, లేకపోతే ఈ సీరియల్ ఏదన్నా వస్తే చూస్తాం. అప్పట్లో ఆర్టిస్టులు కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉండేది కదా సార్? అసలు చాలా బాగుండేది, చాలా గౌరవించేవాళ్ళు. అది ఒక సీరియల్ యాక్టర్ ఒక ఒక దూరదర్శన్లో నటిస్తున్నారంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చేవాళ్ళు. మేము కూడా చాలా మర్యాదగా వాళ్ళందరినీ ఒక సన్నిహితుల్లాగా, కుటుంబంలోని వ్యక్తుల్లాగా భావించి వాళ్ళు గౌరవించేవాళ్ళం. అందరినీ మంచిగా చూసుకునేవాళ్ళు. రోజులు వేరు, ఆ మర్యాదలు వేరు. అంటే సార్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మూవీస్ అయినా లేకపోతే ఇంకేదైనా జాబ్? లేదండి, నేను జాబ్ చేస్తున్నాను, ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. ఖాళీ ఉన్న సమయాల్లో నాకున్న అవకాశాన్ని బట్టి నేను డబ్బింగ్ ప్లస్ ఈ సీరియల్స్ చేస్తున్నాను. మొన్న ఈ మధ్య ఒక ఓటీటీ సినిమా కూడా చేశాను. అది ఇంకా టెలికాస్ట్ కావాలి. డబ్బింగ్ అయితే అయింది అది మేడం. సార్ ఇప్పుడు అంటే మీకు ఫస్ట్ నుంచి మూవీస్లోకి రావాలి, సీరియల్స్లోకి ఆర్టిస్ట్గా అవ్వాలి అనేసి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అది అంటే అడిగే వాళ్ళని బట్టి, చేసే అవకాశాలను బట్టి, నేను మాకున్న అవకాశాన్ని బట్టి నేను చేస్తున్న వృత్తికి వృత్తి ధర్మము చేసుకుంటూ సైడ్గా ఇది పెట్టుకున్నాను మేడం. అంటే అది ఓకే సార్? మేడం వదిలేండి సార్, అంటే అది ఓకే. అంటే చాలా మందికి మూవీస్లో నటించాలి, సీరియల్స్లో నటించాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అవును. మీకు చిన్నప్పటి నుంచి ఉందా లేక ఏదో వచ్చిందిలే అన్నట్టు చేస్తున్నారా? లేదు, ఇది ఈ సీరియల్ టెన్షన్ సీరియల్ లాంటివి చేసిన తర్వాత నాకు కూడా ఒక ఆశ పెరిగింది. నేను కూడా ఇంకా దీనిలో ఇంకా పైకి వెళ్ళటానికి ఏమైనా మంచి అవకాశాలు ఉన్నాయేమో. అవి మన ఎత్తుక్కుంటూ వస్తున్నప్పుడు మనం దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అని మంచి పాత్రలు వస్తే చేయటానికి సిద్ధంగా ఉన్నాను మేడం. ఓకే ఓకే. సో దూరదర్శన్ నుంచి ప్రయాణం అనేది మొదలైంది 1992 92 నుంచి మొదలైంది మీ ప్రయాణం అనేది.